ఇజ్రాయెల్ పట్ల పాలస్తీనా సమస్యపైన ఇండియన్ ఫారెన్ పాలసీ ఇండియన్ డిప్లొమసీ ఓవర్ ది డికేడ్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. తొలి దశలో మనం ఇజ్రాయెల్ గుర్తించలేదు, ఇజ్రాయెల్ పట్ల పూర్తి వ్యతిరేక భావంతో భారతదేశం ఉండేది, పాలస్తీనాకు పూర్తి మద్దతుగా ఉండేది, అరబ్ దేశాలకు సానుకూలంగా ఇండియన్ డిప్లొమసీ ఉండేది. కానీ కాలక్రమేణా ఇది మారుతూ వచ్చింది. ఇజ్రాయెల్ పట్ల పూర్తి వ్యతిరేకత నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్తో అనేక రంగాల్లో భాగస్వామ్యం దాగా వరకు కూడా భారత విధానం మారుతూ చెందుతూ వచ్చింది. అయితే ఈ విధానము సహజంగానే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇజ్రాయెల్తో సంబంధాలు మరింత మెరుగయ్యాయి. ఎందుకంటే బీజేపీకున్న యాంటీ అరబ్ యాంటీ ముస్లిం సెంటిమెంట్ కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కారణమైంది. సో ఇజ్రాయెల్తో బీజేపీకున్న ఐడియోలాజికల్ అఫినిటీ కూడా అందుకు కారణమైంది. అయితే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇజ్రాయెల్తో సంబంధాలు మొదలయ్యాయి. రాజీవ్ గాంధీ సమయంలోనే ఇది ప్రారంభమయ్యాయి. పివి నరసింహరావు సమయంలో ఇజ్రాయెల్కు గుర్తింపించారు భారతదేశం. వాజ్పేయి హయాంలో ఇజ్రాయెల్ ప్రధాని భారత్ పర్యటించారు. భారత ప్రధానిగా మోడీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అందువల్ల ఒక రకంగా బై పార్టిజాన్ కన్సెన్సస్ కాంగ్రెస్ హయాంలో మొదలై బీజేపీ హయాంలో ఒక కొత్త దశకు చేరుకుంది ఇజ్రాయెల్ పట్ల భారతదేశ వైఖరి. సో ఆ రకంగా మోడీ వచ్చాక పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్తో సంబంధాన్ని పొలిటికల్గా ఓన్ చేసుకోవడం మొదలైంది. అంటే పొలిటికల్ రిజెక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి మొదలై పొలిటికల్ ఓనర్షిప్ ఆఫ్ ఇజ్రాయెల్ వరకు భారత విదేశాంగ విధానం మార్పు చెందింది. ఇది మొదటిగా వచ్చిన మార్పు. రెండవది, ఈ మార్పు ఎందుకు వచ్చింది? దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అంతకుముందు మనం రెండు ఐడియాలజికల్ కారణాల రీత్యా, ఆర్థిక అవసరాల రీత్యా, డొమెస్టిక్ పాలిటిక్స్ రీత్యా ఈ మూడు కారణాల రీత్యా ఇజ్రాయెల్ పట్ల పూర్తి వ్యతిరేకతతో పాలస్తీనా పట్ల పూర్తి అనుకూలంగా భారత విదేశాంగ విధానం ఉంటూ వచ్చింది. ఐడియాలజికల్ ఏంటంటే, పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ అక్యుపై చేసింది, పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు దేశాలు ఏర్పాటు చేయాలన్న యుఎన్ రెజల్యూషన్కు ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది, బలప్రయోగం ద్వారా అరబ్ ప్రాంతాలను ఆక్రమించుకున్నది, ఇప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన టూ నేషన్ విధానాన్ని అమలు కాకుండా అడ్డుకుంటోంది. అందువల్ల దేశాల సార్వభౌమాధికారము, స్వాతంత్ర ఆకాంక్షలకు భారత అనుకూలము గనక పాలస్తీనా ప్రజల స్వాతంత్రానికి కూడా ఒక ఐడియాలజికల్గా భారతదేశం అనుకూలం, ఇజ్రాయిలీ అక్యుపేషన్కు భారత్ వ్యతిరేకం. ఇది ఐడియాలజికల్ ఫ్యాక్టర్. రెండవది, అరబ్ దేశాలతో మనకున్న ఆర్థిక అవసరాలు. అంటే మన చమురు దిగుమతుల్లో 2/3 మూడింట రెండంతులు అరబ్ దేశాల నుంచే మనం చమురు కొంటాం. మనము మన దేశ మొత్తం ఇంధన అవసరాల్లో 85% దిగుమతులపైన ఆధారపడతాం. అందువల్ల ఇంత ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆయిల్ పైన ఉంది. మిడిల్ ఈస్ట్ పైన, అరబ్ వరల్డ్ పైన మనం ఆయిల్ కోసం ఆధారపడ్డాం. ఇక మూడవది, డొమెస్టిక్ పాలిటిక్స్లో ముస్లిం సెంటిమెంటు, పాలస్తీనా ప్రజల పట్ల రిలీజియస్ యాంగిల్తో కూడా చూడడం కూడా ఒక డైమెన్షన్గా మారి, అటు యాంటీ ముస్లిం పాలిటిక్స్ నడిపే బీజేపీ ఇజ్రాయెల్కి దగ్గర, అలాగే ముస్లిం ఓటును దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలు అరబ్ దేశాల పట్ల పాలస్తీనా పట్ల ఉండడం కూడా మొదలైంది. అయితే ఇది కాలక్రమేణా మార్పు చెందుతూ వచ్చింది. అంటే ఇలా ఐడియాలజీ, డొమెస్టిక్ పాలిటిక్స్, ఎకనామిక్ ఇంట్రెస్ట్లతో ఇండియన్ పాలసీ డిఫైన్ అవుతుంటే కాలక్రమేణా జరిగింది ఏంటంటే, ఇజ్రాయిల్కు అరబ్ దేశాలకు మధ్య సంబంధాలు మెరుగుకోవడం మొదలయ్యాయి. అరబ్ దేశాలే ఇజ్రాయెల్ గుర్తించడం మొదలుపెట్టాయి. ఈజిప్టు మొదలు ఇజ్రాయెల్ గుర్తించింది, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కోలో అబ్రహాం ఎక్కార్డులు గుర్తించాయి, ఇప్పుడు సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ టాక్ జరుగుతున్నాయి. అంటే మిడిల్ ఈస్ట్లో వెస్ట్ ఏషియా చేంజ్ అవుతుంది, గ్రౌండ్ రియాలిటీ చేంజ్ అవుతున్నది గమనంలో పెట్టుకొని భారతదేశం కూడా ఐడియాలజీ డ్రివెన్ ఫారిన్ పాలసీ నుంచి ఇంట్రెస్ట్ డ్రివెన్ ఫారిన్ పాలసీ వైపుగా మార్పు చెందింది. సో అందులో భాగంగానే ఇజ్రాయెల్తో మనకు ఇంట్రెస్ట్ కన్వర్జ్ అయ్యాయి. ఎందుకంటే ఇండియాకు ఇజ్రాయెల్కు కామన్ ఎనిమీ టెర్రరిజం కనుక
మనము ప్రధానంగా ఇంట్రెస్ట్ డ్రివెన్ ఫారెన్ పాలసీ వైపుగా షిఫ్ట్ అవడం మొదలుపెట్టి ఇజ్రాయెల్ ను గుర్తించడం ఇజ్రాయెల్ తో అనేక రకాల సంబంధాలు మెరుగుపడడం మొదలైంది ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇజ్రాయెల్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నప్పటికీ కూడా ఫార్మల్ గా పాలస్తీనా పట్ల మన సాలిడారిటీని వదులుకోలేదు ఆఫ్ కోర్స్ గతంతో పోలిస్తే అంత బలంగా మనం ఇప్పుడు పాలస్తీనా హక్కుల గురించి మాట్లాడడం లేదు ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కానీ నరేంద్ర మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ గా ఇజ్రాయెల్ విజిట్ చేశాడు 2018 లో పాలస్తీనా పాలిత ప్రాంతంలోని రాజధాని రమల్లా కూడా వెళ్ళాడు అందువల్ల ఇప్పుడు కూడా బీజేపీ ప్రో ఇజ్రాయెలీ గవర్నమెంట్ ఉన్నా కూడా మనం టోటల్ గా పాలస్తీనా కాజ్ ను అబాండన్ చేయలే వదులుకోలే అయితే డెఫినెట్ గా గతములో ఇచ్చినంత ప్రాధాన్యత మనం పాలస్తీనా హక్కుల గురించి పాలస్తీనా ప్రజల గురించి భారత ప్రభుత్వం ఇవ్వడం లేదు అయితే అరబ్ దేశాలు ఇవ్వడం లేదు కదా మనం ఎందుకు ఇవ్వాలి అనేది ఈ విధానాన్ని సమర్థించేవారు వైఖరి ఎందుకంటే ఈజిప్ట్ సిరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఇలాంటి అరబ్ దేశాల ఎజెండా నుంచే పాలస్తీనా అంశం పక్కకు పోతుంటే మనం మన ప్రయోజనాలను ఎందుకు వదులుకోవాలి అనే వాదన ముందుకొస్తుంది అలా ఇజ్రాయెల్ తో గుర్తింపు పాలస్తీనా హక్కుల ప్రస్తావన వీటి మధ్య బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో మొదలయ్యాం అయితే ఈ బ్యాలెన్స్ లో మనం ఇజ్రాయెల్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం పాలస్తీనా అంశాన్ని ప్రాధాన్యత ఇండియా కూడా తగ్గించడం మొదలుపెట్టింది గతంలో పోలిస్తే ఇక నాలుగవది ఏంటంటే ఈ అరబ్ దేశాలతో సంబంధాలు కూడా ఒక కొత్త డైమెన్షన్ సంతరించుకున్నాయి ఒకప్పుడు మనం అరబ్ దేశాలతో చమురు అవసరాల యాంగిల్లోనే చూసేవాళ్ళం చమురు అవసరాల యాంగిల్ దాటి ఇవాళ మోర్ మోడర్నైజ్ అవుతుంది వ్యూహాత్మకమైన రిలేషన్స్ కూడా అరబ్ దేశాలతో పెరుగుతున్నది సో ఇందులో ఉదాహరణకు మనము ఒకప్పుడు మనము యాంటీ వెస్ట్ స్టాండ్ తీసుకునే వాళ్ళం ఇక్కడ కానీ ఇప్పుడు యాంటీ వెస్ట్ స్టాండ్ నుంచి మొదలుకొని అమెరికాతో పార్ట్నర్షిప్లో అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నాం అంటే యాంటీ వెస్ట్ పాలసీ నుంచి మనము వెస్ట్తో కలిసి అమెరికాతో కలిసి అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకుంటున్నాం ఉదాహరణకు I2U2లో భారతదేశం భాగస్వామి ఇండియా ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నాలుగుతో కలిపి I2U2 కూటమి ఏర్పడింది తాజాగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ను నిర్మించే ప్రతిపాదన చేశాం అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ను యూరప్ను వయా అరేబియన్ పెనిన్సులా అరేబియా ద్వీపకల్పం ద్వారా లింక్ చేయడం అంటే ఇండియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ మీదుగా యూరప్కు ఈ లింక్ చేయడం ఇది ఒక రకంగా చైనా ప్రతిపాదిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తారు సో ఆ రకంగా ఒక ఆయిల్ కస్టమర్ ఆయిల్ సప్లయర్ రిలేషన్షిప్ నుంచి మారి ఒక మోర్ స్ట్రాటజిక్ డెప్త్ ఉన్న రిలేషన్స్ వైపుగా అరబ్ దేశాలతో సంబంధాలు పెరిగాయి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇటు ఇజ్రాయెల్తో ఇంత ప్రో స్టాండ్ తీసుకుంటున్న మోడీ గవర్నమెంట్ కూడా సౌదీ అరేబియా యుఏఈతో ఇలా ఇతర అరబ్ దేశాలతో చాలా సంబంధాలు ఒక కొత్త మెచ్యూరిటీని పొందాయి సో దీనికి కారణం మనము అమెరికన్ ఇంట్రెస్ట్లతో ఎలైన్ అవుతున్నాం ఎందుకంటే అమెరికన్ ఇంట్రెస్ట్లో మీరు గమనిస్తే ఇజ్రాయెల్తో అమెరికాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి సౌదీ యుఏఈ లాంటి అరబ్ దేశాలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు పడదు కానీ అమెరికా రెండు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు కలిగి పెట్టుకుంటుంది భారతదేశం కూడా ఆ అమెరికా ఇంట్రెస్ట్లతో ఎలైన్ కావడం వల్ల అటు ఇజ్రాయెల్తో సంబంధాలు ఇటు అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకోవడం మొదలైంది ఇక ఐదవది రిలీజియన్ వర్సెస్ ఇంట్రెస్ట్ సో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అరబ్ దేశాలతో ఇస్లాం ఆధారంగా మాత్రమే సంబంధాలు పెట్టుకుంది అందుకే అడపాదడప ఆ ఈ ఇస్లామిక్ కంట్రీస్లు కూడా కాశ్మీర్ పైన పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాయి కానీ భారతదేశము బియాండ్ రిలీజన్ దీన్ని అఫీషియల్ గవర్నమెంట్ పార్టీలు కొంత రిలీజియస్ యాంగిల్లో చూడొచ్చు యాంటీ ముస్లిం ప్రో ముస్లిం అని కానీ ప్రభుత్వం మాత్రం బియాండ్ రిలీజియస్ యాంగిల్ భారత ప్రభుత్వం ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం మొదలైంది ఈవెన్ మోడీ గవర్నమెంట్ ఇక్కడ దేశీయంగా చూస్తే యాంటీ ముస్లిం విధానాలు వ్యాఖ్యలు బీజేపీ చేస్తున్న
అంతర్జాతీయ స్థాయిలో ముస్లిం దేశాల పట్ల వ్యతిరేక వైఖరిని తీసుకోలేదు. ఆ మాటకస్తే ముస్లిం దేశాలతో మోడీకి చాలా మంచి మైత్రి కూడా ఉంది. పాకిస్తాన్ రిలీజియన్ యాంగిల్ తో అరబ్ దేశాలతో పెట్టుకున్న సంబంధాలు పెద్ద రిజల్ట్స్ ఇవ్వలే. కానీ భారతదేశం రిలీజియస్ యాంగిల్ దాటి స్ట్రాటజిక్ యాంగిల్, ఎకనామిక్ యాంగిల్, ముఖ్యంగా ఆర్థిక ప్రాతిపదిక మీద పెట్టుకున్న రిలేషన్స్ వల్ల మనం పాకిస్తాన్ ఎత్తుగడల్ని కూడా నెట్టేసి పక్కకు పెట్టి అరబ్ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోగలిగాం. ఇజ్రాయెల్తో సంబంధాలు కంటిన్యూ అవుతున్న సమయంలో కూడా